నా పేరు డానియల్. అది నేనే. ముందు పరిగెడుతున్నవాణ్ణి కాదు, వెనకాల నుండి తరుముతున్నవాణ్ణి. నా దగ్గర కుకైన్ లాక్కొని పారిపోతుంటే చూస్తూ ఊరుకోలేను. ఎస్, ఐఎమ్ డ్రగ్ అడిక్టెడ్. నాన్న చనిపోయాక బాధ్యతలన్నీ నా మీద పడ్డాయి. అద్దట్టుకోలేక డ్రగ్స్కి అలవాటు పడిపోయా. చాలా అలవాట్లున్నాయి. గాంజా తాగుతా, పాట్ కొడతా, అండ్ మెయిన్గా కొకెయిన్స్ తీసుకుంటా. అయిపోయా దానికి బానిసలా. అది నన్ను ఎంతలా నాశనం చేసిందంటే మా వాళ్ళని మర్చిపోయేలా, అసలు మనిషినే మర్చిపోయేలా. తనే మా అమ్మ. ఆ రోజు వరకు తెలియలేదు నా వల్ల పక్క వాళ్ళందరూ చెడిపోతున్నారని. ఏందయ్యా, ఏం కావాలి? అసలు తల్లి నానే, నువ్వు సిగ్గుందా నీకు? అసలు వాడు బయట ఏం చేస్తున్నాడు తెలుసా? గాంజా తాగుతున్నాడు, మందు తాగుతున్నాడు, మా పొరగారాన్ని ఖరాబ్ చేస్తున్నాడు. నీ గోసు తట్టుకోలేక నీ భర్త తచ్చినట్టున్నాడు. పెంచడం రాదు, ఏం రాదు, ఇప్పుడు అందరినీ ఖరాబ్ చేస్తున్నాడు. నీ గోసు తట్టుకోలేక నీ భర్త తచ్చినట్టున్నాడు. అరే రే 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 బాబు బాబు, అరే రే డానీ ఆపుండ్రా, రే వద్దురా, రే 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 డానీ. ఏడున్నానే? రే 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 అనుకోరా, రే ఏడున్నా? హాస్పిటల్లో ఉన్నావురా. రే ఏ తీసుకొచ్చి రే. అరే నీ పానం బాగాలేదురా. రే రే గ్లూకోజ్ 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 ఎందుకు పెట్టిరా నాకు? ఫాల్తుగా ఏం చేస్తున్నావురా? నాకు ఏమి నుంచి చంపే రాదురా, పీడపోతుంది. మీ నాయనకి ఎంత చెప్పినా ఇన్లేడు, ఇప్పుడు నువ్వు సుత అట్లనే చేస్తున్నావు కదరా. నాకొక తోడు లెక్క ఉంటావనుకున్నారా? ఏం తప్పు చేసినారా నీకు? నీకేమన్నా బాధ ఉంటే చెప్పరాదరా, నేను ఉన్నా కదరా. రే రే నిన్ను ఇట్లా చూస్తుంటే భయమైతుందిరా, ఒక్కదాన్నే అయిపోతానేమోనని. ఆ రోజు అమ్మ మాట విన్న నాకు ఎంత మురుకున్నో అర్థమైంది. అమ్మ బాధను చూడలేక, ఆ వ్యసనం వీడలేక ఈ ప్రపంచం నుండి దూరంగా వెళ్ళిపోయా. ఇలా డ్రగ్స్ బారిన పడి ఎంతోమంది వాళ్ళ విలువైన జీవితాన్ని కోల్పోతున్నారు. కొంతమంది సుఖాలకి, మరికొందరు డిప్రెషన్ గురై. లైఫ్ చాలా చిన్నది, అందులో మన సమస్యలు ఇంకా చిన్నవి. ఈ పిచ్చలవాట్లనేందుకు మనోళ్ళతో, నచ్చినోళ్ళతో హ్యాపీగా బతికేద్దాం.